మనం చెప్పిన ప్రతి మెథడ్ శారీరక టార్చర్ మెథడ్ మాత్రమే. కానీ ఇది మాత్రం శారీరక మరియు మానసిక టార్చర్ మెథడ్ కూడా. ఈ మెథడ్ లో ఒక మనిషిని ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా జనం అందరి ముందు అవమానించి శారీరకంగా హింసించి ఒక ఎత్తైన ప్రదేశంలో ప్లస్ ఆకారంలో ఉన్న ఒక శిలువకి తన కాళ్ళని చేతుల్ని మేకులతో కొట్టి ఎండలో కొన్ని రోజుల పాటు నరకం చూపించి ఇకపైన ఎవరైనా తప్పు చేస్తే ఇదే శిక్ష పడుతుంది అని వార్నింగ్ ఇస్తూ చంపేస్తారు. ఏదైనా తప్పు చేసిన వారే ఈ టార్చర్ మెథడ్ని భరించలేరు. కానీ ఎవరో చేసిన తప్పు కోసం జీసస్ ఈ టార్చర్ మెథడ్ని అనుభవించాడు. అందుకే తను వరల్డ్స్ ఫేమస్ గాడ్ అయ్యాడు.